హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో మీ పనిని ఇష్టమని తగ్గించే కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే షూస్ని ఎంత మంచిగా వాష్ చేసినా కానీ వాటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది ముఖ్యంగా పిల్లల స్కూల్ షూ ఉంటాయి కదా వాటి నుండి ఒక రకమైన వాసనలాగా వస్తుంది అది పోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని అందులో కొంచెం టాల్కమ్ పౌడర్ వేసేసుకోవాలి మనం డైలీ యూజ్ చేస్తే ఏ టాల్కమ్ పౌడర్ అయినా పర్లేదు టాల్కమ్ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత ఇందులో కొంచెం వంట సోడా వేసేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల ఏదైనా స్మెల్ లాంటిది ఉంటే వంట సోడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి షూస్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండడానికి వంట సోడా బాగా యూజ్ అవుతుంది ఇలా టిష్యూ పేపర్లో వేసుకున్న తర్వాత వీటిని ఒక చిన్న ప్యాకెట్ లాగా చేసేసుకోవాలి టిష్యూ పేపర్ మాత్రమే వాడాలి నార్మల్ పేపర్ వాడామనుకోండి మనం ఇందులో వేసిన పౌడర్ కానీ వంట సోడా కానీ ఆ స్మెల్ బయటకు రాకుండా నార్మల్ పేపర్ అడ్డుకుంటుంది టిష్యూ పేపర్ అయితేనే బాగా పనిచేస్తుంది తర్వాత ఈ ప్యాకెట్కి రబ్బర్ వేసేసుకొని షూలో కనుక పెట్టామనుకోండి షూ నుండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత టిప్ ఏంటంటే మనం ఇలాంటి రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి ఈ దిమ్మ అనేది లేదనుకోండి వీటిని పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది దిమ్మ లేనప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే మనము దిమ్మ లాంటిది తయారు చేసేసుకోవచ్చు వేరే ఇయర్ రింగ్స్ దిమ్మ పెడదామన్నా కానీ ఒక్కోసారి సెట్ అవవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే మనము దిమ్మ తయారు చేసుకుందాము దానికోసం ప్రతి ఇంట్లో ఎరేజర్ అనేది ఉంటుంది కదా ఎరేజర్ తీసేసుకోవాలి ఈ ఎరేజర్ చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని ఆఫ్ వరకు కట్ చేసేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇది ఈజీగానే కట్ అయిపోతుంది వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి మరీ ఎక్కువగా కట్ చేసుకున్నాం అనుకోండి ఆ హోలు దానికి పడదు కాబట్టి ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీనికి సూదితో కనుక హోల్ చేసేసుకొని ఇయర్ రింగ్కి కనుక పెట్టుకున్నాం అనుకోండి దిమ్మ లాంటిది లేకపోయినా కానీ ఇయర్ రింగ్ని పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అసలు ఉండకుండా ఉంటుంది ఇంకొక టిప్ ఏంటంటే పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు రంధ్రాలు సాగిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా రబ్బర్ పెట్టేసుకొని దిమ్మ పెట్టేసుకుంటే రంధ్రాలు సాగకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే కిచెన్లో మనం ఇలాంటి గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే వాటికి స్టిక్కర్స్ అనేవి పెడుతూ ఉంటాం కదా అలాంటి స్టిక్కర్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు దానికోసం ఒక ప్లేట్ తీసేసుకోవాలి తర్వాత ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా ఇలా టేప్ తీసేసుకొని ఈ ప్లేట్కి అతికించేసుకోవాలి మనకి ఎంత వరకు అవసరం ఉంటుందో అంతవరకు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత మార్కర్ తీసేసుకొని మనము మసాలా పౌడర్ పేరు రాసేసుకోవాలి మార్కర్ కానీ స్కెచ్ అయినా తీసేసుకోవచ్చు పెన్తో అయితే అంత రాయడానికి వీలుగా ఉండదు ఇలా రాసుకున్న తర్వాత దానిపైన ఇంకొకసారి ట్రాన్స్పరెంట్ టేప్ అనేది అతికించేయమనుకోండి ఇది స్టిక్కర్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్ పై నుండి ఈ స్టిక్కర్ని తీసేసి మనము కిరాణా డబ్బాల పెట్టుకున్నాం అనుకోండి ఇది మనకు స్టిక్కర్ లాగా పనిచేస్తుంది ఇది బయటకున్న స్టిక్కర్ లాగే కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం వంట చేసేటప్పుడు ఏది ఏ పౌడర్ తెలుసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మార్కెట్ నుండి కిరాణం తెచ్చుకున్న తర్వాత కొన్ని సరుకులు మిగిలిపోతాయి కదా అప్పుడు వాటిని ఇలా క్లిప్స్ పెట్టి కానీ రబ్బర్స్ పెట్టి కానీ స్టోర్ చేస్తూ ఉంటాము మనకు రబ్బర్స్ కానీ క్లిప్స్ కానీ అందుబాటులో లేనప్పుడు వీటిని ఏ రకంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇలా సరుకులు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు దగ్గరగా అనేసి కవర్ని రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు వరుసలాగా ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే కిరాణం బయటకు రాకుండా ఉంటుంది ఇలా రెండు వరుసలుగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఉంది కదా ఆ పార్ట్ని వీడియోలో చూపించినట్లు ఫోల్డ్ చేసుకున్నామనుకోండి కిరాణా సరుకులు బయటకు రాకుండా ఉంటాయి ప్యాకెట్లోనే ఉంటాయి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామనుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి మనకు కిరాణం పోసుకోవడానికి ఎక్కువ డబ్బాలు లేనప్పుడు కూడా ఇలా చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మనం క్లిప్స్ పెడితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇలా ఫోల్డ్ చేస్తే కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా కిచెన్లోకి యూస్ఫుల్గా డీజ్ చేసేసుకోవచ్చు ఇలా హాఫ్ వరకు కట్ చేసేసుకోవాలి ఇలా కిరాణా సామాన్లు ఏమైనా మిగిలిపోతే వాటిని స్టోర్ చేసుకోవడానికి ఈ బాటిల్స్ బాగా యూజ్ అవుతాయి వీడియోలో చూపించినట్లు ఈ బాటిల్ని ఈ ప్యాకెట్కి పెట్టేసుకొని క్యాప్ కనుక పెట్టుకున్నాం అనుకోండి డబ్బాలో పోస్తే ఏ రకంగా ఉంటుందో అదే రకంగా ఉంటుంది డబ్బాలు లేనప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఈ బాటిల్ క్యాప్ పెట్టడం వల్ల ఇదొక లాగా పనిచేస్తుంది అవసరం ఉన్నప్పుడు వాడేసుకొని తర్వాత క్యాప్ పెట్టుకున్నాం అనుకోండి డబ్బాల పోస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయో ఇలా బాటిల్ క్యాప్ పెట్టుకోవడం వల్ల కూడా ఫ్రెష్గా ఉంటాయి పురుగు కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుంది తర్వాత టిప్ ఏంటంటే అగ్గి పుల్లల్ని వెలిగించినప్పుడు ఒక్కోసారి అవి సరిగ్గా వెలగవు ఎందుకు అనంటే వాటిలో చెమ్మ అనేది వచ్చేసి అవి సరిగ్గా వెలగవు అగ్గిపెట్టలో చెమ్మ లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి కొన్ని బియ్యం తీసేసుకోవాలి ఏ బియ్యం అయినా పర్లేదు కొన్ని బియ్యం తీసేసుకొని అగ్గిపెట్టలో వేసేసుకొని పెట్టుకున్నారనుకోండి వాటిలో తడి లాంటిది ఏమైనా ఉంటే బియ్యం అబ్జర్వ్ చేసేసుకొని అగ్గి పుల్లలు వెలగడానికి వీలుగా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాంటి టీ లైట్ క్యాండిల్స్ కానీ నార్మల్ క్యాండిల్స్ కానీ వెలిగించినప్పుడు అవి కొంతసేపు వెలిగి తర్వాత ఆరిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఇలాంటి టీ లైట్ క్యాండిల్స్ అయితే కొన్ని బ్రాండ్స్ కొంతసేపు వెలిగి ఆరిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే ఈ టీ లైట్ క్యాండిల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచాలి ఎప్పుడైతే మనము వీటిని వెలిగించాలి అనుకుంటున్నామో దానికి ముందు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత వీటిని తీసి వెలిగించామనుకోండి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి వెలిగించిన తర్వాత ఆరిపోకుండా ఉంటాయి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం తాళం వేసినప్పుడు ఒక్కోసారి తాళం చెవి అందులో ఇరుక్కొని స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కొబ్బరి నూనె వేసినా కానీ ఒక్కోసారి అది మూవ్ అవ్వకుండా అలాగే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఏమీ లేదండి స్టవ్ ఆన్ చేసేసుకొని మంట సిమ్లో పెట్టేసుకొని కీ ఉంటుంది కదా దాన్ని కొంచెంసేపు వెయిట్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి ఎక్కువసేపు వెయిట్ చేశారనుకోండి ఆ వేడికి కీ వేడికి చేతి కాలిపోతుంది జాగ్రత్తగా వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు కనుక తాళం వేసామనుకోండి అది స్టక్ అవ్వకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది ఆ వేడి వల్ల స్టక్ అవ్వకుండా ఉంటుంది చూడండి వీడియోలో చూపించినట్లు ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఈసారి మీకు ఇలాంటి ప్రాబ్లం కనుక ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అంతే అండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్